3% అధిక ఓట్ షేర్ని దక్కించుకుంది అనేది ఇక్కడ వైసీపీ చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఇతరులకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఓట్ షేర్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారుతున్న నేపథ్యంలో ఇటు ఎవరి ఓట్ షేర్ అంటే ఎవరి ఓటు చీలింది అనే ఎస్ ఓట్ షేర్కి సంబంధించి మనం చూస్తున్నాం. యాక్సెస్ మై ఇండియా నిన్న ఇచ్చిన ఏపీ లోక్సభ 25 స్థానాలకు సంబంధించి ఓట్ షేర్ గురించి మాట్లాడుకున్నప్పుడు వైసీపీకి 41% ఓట్ షేర్ దక్కచ్చు అంటూ కూడా యాక్సెస్ మై ఇండియా నిన్న చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఇటు కూటమికి సంబంధించి 53%, అలాగే కాంగ్రెస్ సంబంధించి 4%, అలాగే ఇతరులకి 2%. ఒక్కసారి రెండింటిని రెండు బాక్సుల్లో చూపించే ప్రయత్నం చేద్దాం. రెండింటిని ఎస్ ఒకసారి కంపారిజన్ చేసి చూపించే నేను చెప్తున్నాను. ఎందుకంటే నిన్న లోక్సభకు సంబంధించి మనం చూసాం, ఈరోజు అసెంబ్లీకి సంబంధించి, నిన్న లోక్సభకి సంబంధించి అంటే పార్లమెంట్కి సంబంధించి 53% ఓట్ షేర్ దక్కచ్చు అనేది పార్లమెంట్కి సంబంధించి చెప్పుకొచ్చింది. ఇక్కడ అసెంబ్లీకి రాబోతుకి 51% కూటమికి అంటే దాదాపుగా 2% ఇక్కడ తగ్గిందనే చెప్పుకోవాలి. ఇక వైసీపీకి సంబంధించి పార్లమెంట్కి 41% ఓట్ షేర్ చూపించింది నిన్న, కానీ అసెంబ్లీకి రాబోతుకి 44%, అంటే 3% ఓట్ షేర్ పెరిగింది అనేది యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాల బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మనం అదర్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా చూసుకుంటే దాదాపు ఇతరులు కాంగ్రెస్ అంటే 5% ఓట్ షేర్ అనేది ఇక్కడ చీలిందా లేకపోతే అంటే ఎస్ ఎవరి ఓట్ షేర్ అనేది ఇక్కడికి గండిపడిందనే అంశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తుంటాం గత ఎన్నికల్లో కూడా మార్జిన్స్ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మార్జిన్స్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అతి తక్కువ మార్జిన్తో ఇక్కడ గెలుపోవటంలో డిసైడ్ అయిన ఫ్యాక్టర్ని మనం చూసాం. ఇప్పుడు అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందండి, ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక్కడ. ఎస్ వాడి వేడిగా జరిగాయి ఎన్నికలు, ఇప్పటికే పార్టీలకు సంబంధించి విజయాలు మావే అంటే ఆఫ్కోర్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు సంబంధించి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా పార్టీలు ధీమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరి అంచనాలు వాళ్ళవి, ఎవరి ఊహలు వాళ్ళవి, ఎవరి అంచనాలు వాళ్ళవి, ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న సందర్భాన్ని కూడా చూసాం. కానీ ఇంట్రెస్టింగ్గా ఇంకా కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి వస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. యాక్సెస్ మై ఇండియా ఎస్ ఒక్కసారి మీరు చూడొచ్చు, యాక్సెస్ మై ఇండియా అసెంబ్లీకి సంబంధించి నిన్న ఈరోజు అసెంబ్లీకి సంబంధించి ఎన్ని స్థానాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి, అలాగే లోక్సభకు సంబంధించి ఆ ఓట్ షేర్ పర్సంటేజ్ కూడా మీరు చూపిస్తే కంపారిజన్ ఒక్కసారి మీరే సరి చూడండి. నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రస్తావించింది, అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి. ఒక్కసారి అసెంబ్లీ అనేది మీరు చూస్తున్నారు, రైట్ సైడ్ మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఆ ఓట్ షేర్ పర్సంటేజ్ని మీరు ఇన్ఫాక్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు, అలాగే రైట్ సైడ్ చూస్తున్నారు ఏపీ లోక్సభకు సంబంధించి. లెఫ్ట్ సైడ్ ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీకి 44% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా ఈరోజు చెప్పింది నిన్న పార్లమెంటుకు సంబంధించి. ఎస్ క్రాస్ ఓటింగ్కి సంబంధించి అవును, ఇక్కడ క్రాస్ ఓటింగ్ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆ నెంబర్స్ని మనం చూసిన తర్వాత క్రాస్ ఓటింగ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్న లోక్సభకు ఇచ్చినప్పుడు వైసీపీకి 41% ఓట్ షేర్ దక్కచ్చు అనేది యాక్సెస్ మై ఇండియా చెప్పింది, అలాగే ఈరోజు అసెంబ్లీకి 175 అసెంబ్లీ స్థానాలకి 51% కూటమికి ఓట్ షేర్ దక్కచ్చు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అంటే లోక్సభకు సంబంధించి 53% ఓట్ షేర్ దక్కచ్చు అని చెప్పి యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పింది. ఇక్కడ ఆ క్రాస్ ఫిగర్స్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2% ఓట్ షేర్ అంటే అసెంబ్లీతో పోల్చుకుంటే లోక్సభకు వైసీపీ 2% ఓట్ షేర్ని కోల్పోయింది, అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 51% ఓట్ షేర్ అసెంబ్లీకి దక్కితే లోక్సభకు సంబంధించి 53%, అంటే క్రాస్ ఓటింగ్ జరిగిందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే అసెంబ్లీకి అలాగే లోక్సభకు రెండింటికి కూడా ఆ వైవిధ్యాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా అంటే అసెంబ్లీకి ఎవరు వెళ్ళాలి లేకపోతే లోక్సభకు ఎవరు వెళ్ళాలనే అంశానికి సంబంధించి ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్లో ఒక క్లారిటీ పిక్చర్ అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే మనకు ఒక ఊహ అనేది ఒక అంచనా అనేది అందుతుందనే చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి ఎస్ కాంగ్రెస్కి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే లోక్సభకు 4% ఓట్ షేర్ పెరిగింది, అలాగే అసెంబ్లీకి సంబంధించి 2%, అంటే 2% ఓట్ షేర్ పెరిగిందనే చెప్పుకోవాలి. ఇతరులు కూడా 3% అసెంబ్లీకి ఉంటే 3% ఓట్ షేర్ ఇతరులు దక్కించుకుంటే ఇటు లోక్సభకు అంటే లోక్సభ దగ్గరికి రాబోతుకి 2% ఓట్ షేర్ అనేది ఎగ్జిట్ పోల్ యాక్సెస్ మై ఇండియా ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. కంపారిజన్ చేసుకున్నప్పుడు వైసీపీ 3% ఓట్ షేర్ని కోల్పోయిందనే చెప్పుకోవాలి లోక్సభకు రాబోతుకి. ఇక తెలుగుదేశం పార్టీ 2% ఓట్ షేర్ని పెంచుకుందనే చెప్పుకోవచ్చు అసెంబ్లీతో కంపేర్ చేసుకున్నప్పుడు లోక్సభకి. కానీ
ఇక్కడ అసెంబ్లీ ఫలితాలను చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తానని చెప్పుకోవచ్చు లోక్సభతో పోల్చుకున్నప్పుడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్